బాయ్ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకు అందరికి ఒక విన్నపం ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి ఎందువల్ల అంటే రాబోయే ప్రతి ఒక్క వీడియో మీరు చాలా తొందరగా చూడ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము డిసెంబర్ నెల మాసిక రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాము డిసెంబర్ నెల టూ థౌజండ్ ట్వంటీ టూ లోపల ఆఖరి నెల ఆఖరి నెల ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం దానికన్నా ముందు గ్రహస్థితి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ డిసెంబర్ నుంచి ఫిఫ్టీన్ డిసెంబర్ వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం దాని ఆధారంగా గ్రహస్థితితో పాటు రాశి తెలుసుకుందాం సెకండ్ డిసెంబర్ రోజున బుధుడు రాశి పరివర్తన చేసుకొని వృచ్చిక రాశి లోపల వెళ్ళబోతున్నాడు అలాగే శుక్రుడు ఐదు డిసెంబర్ రోజున రాశి పరివర్తన చేసుకొని వృచ్చిక రాశి లోపల వెళ్ళబోతున్నాడు రవి సిక్స్టీన్త్ డిసెంబర్ రోజున రాశి పరివర్తన చేసుకొని ధనుష్ మాసం లోపల అంటే ధనుష్ రాశి లోపల వెళ్ళబోతున్నాడు ఈ గ్రహస్థితి ఆధారంగా రాశి ఫలాన్ని నిర్మితం చేయడం జరిగింది జాతకంలో దశ అంతర్దశ అలాగే గోచరిత ఫలితాలు తెచ్చుకొని జాతకం కొద్దిగా జాతకం పట్ల కొద్దిగా అవగాహన మీ పట్ల మీకు ఉండాల్సిందే జాతకంలో గృహస్థితి అలాగే దశ కూడా కొద్దిగా దాని గురించి తెలుసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ముందుగా మనం చూసుకుందాం సింహరాశి సింహరాశి వారు కనుక చూసుకున్నది ఈ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు కొన్ని విషయాల లోపల కొన్ని మీరు చాలా జాగ్రత్తగా ఉండే తీరాల్సింది ఉంటుంది ముఖ్యంగా అంటే మానసిక అశాంతత కొద్దిగా ఎక్కువనే మీరు లోన్ అవుతుంటారు లేనిపోని ఆరోపణలు పేమి వస్తుంటాయి చేరే నిరంపుడంగా పేమి వస్తుంది ఎందుకలా అంటే మీరు ఇతరులు గొడవల లోపల వెళ్ళడం వల్ల ఇతరుల మీరు వెళ్ళడం వల్ల అందుకే చెప్పాల్సిన ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఎవరు గొడవల్లో వెళ్ళకండి మీకు మీరే మీకు మీరే ఉండడానికి ప్రయత్నించండి ఏదో చేద్దాము ఏదో చూద్దాము నేను నాకు ఒప్పుడు ఎవరు ఇతరులకు ప్రూవ్ చేసే అవసరం మీది లేదు మీరేంటో మీకు తెలిసే చాలు మీ పని ఏదైతే ఉంటుందో సక్రమంగా చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఎలాంటి విషయంలో ఎక్కువ తొందరపాటు చేసుకోకండి చతుర్గ్రహం లోపు చతుర్భావం లోపల ముఖ్యంగా మూడు గ్రహాలు యోగం ఉండడం వల్ల బుధుడు శుక్రుడు రాశి పరివర్తనతో పాటు ముందుకు వెళ్ళడం వల్ల ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే అనుకోకుండా కొన్ని కొన్ని బాధలు మీకు ఎదురవుతుంటాయి కొన్ని కొన్ని బాధలు మీకు ఎదురవుతుంటాయి ఇవి మీకు కొద్దిగా ముఖ్యంగా ఏంటంటే కొద్దిగా బాధలే కలిగిస్తుంటాయి బాధలు కలిగిస్తుంటాయి దీనివల్ల ముఖ్యంగా మీరు తెలుసుకునే విషయం ఏంటంటే ఎంత జాగ్రత్తగా ఎంత మీరు సక్రమంగా ఎంత మీరు కొద్దిగా కేర్ తీసుకుంటారో అంత బాగుంటారు ఆత్మవిశ్వాసం చాలా తగ్గుద్ది మీ గురించి మీకే విశ్వాసం ఉండదు నిజమేంటో అబద్ధం ఏంటో అది కూడా మీకు తెలియదు అలాంటి కండిషన్ మీకు వస్తుంది అలాంటి ఈ సమయకాలం లోపల ముఖ్యంగా ఏంటంటే మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఏదైతే చేస్తున్నారో అది ముందే మీరు ప్రిపేర్ చేసుకోవడం పెట్టుకోవడానికి ప్రయత్నించండి బాగుంటారు ఆర్థిక లాభాదేవీ లోపల సింహరాశి వారికి ఫిఫ్టీన్ డేస్ లోపల బాగానే ఉంటుంది ఎప్పుడైతే సెకండ్ డిసెంబర్ అవుద్దు అప్పుడు ఆర్థిక రీత్యా కొద్దిగా బలంగా కనబడుతుంది ఏదైనా డబ్బు వచ్చేది అనేది ఖచ్చితంగా వచ్చింది ఆర్థిక కొత్త కొత్త ఇన్కమ్స్ జనరేట్ చేసుకోవడానికి అవకాశాలు చాలా గట్టిగా ఉండబోతున్నాయి ఆ సమయకాలం లోపల అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ సింహరాశి వారు ముఖ్యంగా ఫ్యామిలీ లోపల కొద్దిగా అంత అనుకూలంగా సమయం అయితే కనబడట్లేదు దానివల్ల మీరు కొన్ని విషయాల్లో చాలా ఎక్కువ జాగ్రత్తగా ఉంటేనే చాలా బాగుండగలుగుతారు ఆరోగ్యం పట్ల కనుక చూసుకున్నది ఆరోగ్యం పట్ల సింహరాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆఖరి నెలలో ఫిఫ్టీన్ డేస్ ఏవైతే ఉన్నాయో ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండండి క్లైమేట్ చాలా చల్లగా ఉంది చల్లగా ఉండడం వల్ల కొద్దిగా ఆరోగ్యం అట్యూట్ అవుతుంటుంది దాని గురించి కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి మరి ఇంకా చూసుకున్నయితే అనుకున్న పని సక్రమంగా కంటే ప్రతిరోజు మీరు మార్నింగ్ తొందరగా లేవాలి అనుకున్న పని పూర్తి చేయడానికి చేయాలనుకున్నైతే మీరు కేవలం చేయాలనుకోవడం కాకుండా దాని పట్ల కొద్దిగా అవగాహన బాధ్యత తీసుకొని కొద్దిగా కొద్దిగా మీ పైన మీరే బలం పెట్టుకొని లేవాల్సిందే చేయాల్సిందే అంటేనే ముందుకు వెళ్ళగలుగుతారు కేవలం నేను అనుకున్నాను కానీ ఇబ్బందులు చాలా వస్తున్నాయి అడ్డంకులు చాలా వస్తున్నాయి అంటే తర్వాత కూడా వచ్చుతాయి రాకుండా ఆగవు ఇబ్బందులు జీవితంలో ఖచ్చితంగా ఫిక్స్ వచ్చి తీరుతుంటాయి దాన్ని మనం ఎలా ఎదుర్కోగలుగుతాం అది మన చేతిలో ఉంది మన చేతిలో ఉంది అది ఎలా ఎదుర్కోవాలని ప్రాబ్లమ్స్ దేవుడు ఇచ్చినట్లయితే దాన్ని ఎలా సాల్వ్ చేయలేదు మన చేతిలో ఉంది భగవంతుడే చెప్పాడు ఇలా సాల్వ్ చేయాలని ఆన్సర్స్ అని క్వశ్చన్స్ రెండు ఇచ్చిన తర్వాత మనం ఇంత బద్ధకం అంటే మనం దాని గురించి మనం అంత నిర్లక్ష్యంగా ఉండి తీరుతుంటాం చెప్పిన ఉపాయం ఏంటంటే మార్నింగ్ తొందరగా లేవని అది తీరది స్తోత్ర చదువుకోండి ఎప్పటి పని అప్పుడు సక్రంగా పూర్తి చేయండి సంతోషంగా ఉండి తీరుతారు శ్రీమా త్రేణుమా